హాయ్ హలో, వెల్కమ్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాశ్మీర్ స్పెషల్. ఆలుదమ్ చేసుకోబోతున్నాం, కాశ్మీరీ దమ్ ఆలూ చేసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు, నేను బేబీ పొటాటో తీసుకున్నాను 1/2 కిలో. ఇది 2 విజిల్ పెట్టుకోవాలి కుక్కరు. మరి మెత్తగా కాదు, మరి గట్టిగా కాదు. అలా ఇలా ఉడికించుకొని తొక్క తీసుకున్నాను. అలాగే కాశ్మీర్ కారం పౌడరు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, 3 బిర్యానీ ఆకులు, 2 ఇంచీల చెక్క, 1 అనాసపువ్వు, లవంగాలు, 4 యాలకులు, బ్లాక్ యాలకులు 2. ఇది హాట్ వాటర్ అండి, హాట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బంగాళాదుంపని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చపచ్చ సదుగొట్టుకోవాలండి దీన్ని, మరి పౌడర్ చేసుకోకూడదు. అంతేనండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కిన ఆయిల్లోను ఇలాగా ఈ పొటాటోస్ వేసుకోవాలండి. పొటాటో బాగా వేయాలండి. పొటాటో బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ నుంచి తీసుకోవాలి. కొంచెం వేయాలండి, గోల్డ్ కలర్ వచ్చినంత వరకు మీరు వేయించుకోవాలండి. నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు దమ్ ఆలుకి 2 టేబుల్ స్పూన్లన్నర తీసుకున్నానండి. ఇప్పుడు ఇది వేడి నీళ్ళు వేసుకోవాలి ఇందులోన. దీనికి హాట్ వాటరే వాడాలండి. ఇలా వేడి నీళ్ళు పోసుకొని ఇది కలుపుకోవాలండి. దీన్ని పేస్ట్లో కలుపుకోవాలి. దీన్ని ఇలా పేస్ట్లో కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని ఆలుగడ్డ లేపుకున్నాం కదా, ఆయిల్ అయితే సరిపోతుందండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత లవంగాలు వేసుకోండి. మసాలాను వేసుకుందాం, దంచి పెట్టుకున్న మసాలాను, దంచి పెట్టుకున్న వాటిని ఇలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని విధంగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండి. ఇది ధనియాల పౌడర్ వేస్తానండి ఇందులో. అలాగే చిన్న స్పూన్ తోటి ఇంగువ పౌడర్ అండి. ఇది ఇంగువ పౌడర్ వేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగిందండి. సిమ్లో పెట్టుకోండి మంట. సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకొని ఇప్పుడు మనం ఈ బేబీ పొటాటోని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పొటాటో. ఈ పొటాటోని ఇందులో దించుకోవాలండి. మిశ్రమం ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలాగా మీ రుచికి తగినంత హాట్ వాటర్ వేసుకోవాలండి ఇందులోన. మరిగించి పక్కన పెట్టుకొని
కూల్ వాటర్ వేయకూడదండి ఇందులోన, హాట్ వాటర్ వేసుకుంటే బాగుంటుందండి. మన దమ్ ఆలుకి ఇలాగ పైన ఒక ప్లేట్ పెట్టుకోండి, ప్లేట్ పెట్టుకొని పైన ఇలా గరువు పెట్టుకోవాలండి. ఈ దమ్మంతా కిందకి దిగుతుంది. మంట మాత్రం హైలో పెట్టద్దు, సిమ్లోనే పెట్టండి. మన దమ్మాలు ఏ విధంగా రెడీ అవుతుందో ఒకసారి రాయం తీసుకొని చూద్దామండి. ఒకసారి ఇలాగా మనం పైన రాయింది పెట్టుకున్నామంటే మసాలా ఫ్లేవర్ అంతా ఆలు పడుతుందండి, అందుకని పెట్టుకోవాలి. అందుకనే దీన్ని దమ్మాలు అంటారు. పెరుగు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే కొంచెం బాగుంటుంది పుల్పుల్లగా. ఒక టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ వేసానండి నేను, దగ్గర పెడుతుంది. హోల్స్ కూడా పెట్టుకోవచ్చండి దీనికి, ఇలాగ ఈ విధంగా హోల్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మేము చిన్న దుంపలు తీసుకున్నాము, పెద్ద దుంపలకైతే లోనికి మసాలా వెళ్ళాలంటే ఇలాగ హోల్స్ కూడా పెట్టుకోండి. ఇలాగ హోల్స్ పెట్టుకున్నారనుకోండి లోనకు కూడా మసాలా వెళ్తుంది పెద్ద దుంపలకైతే. మేము తీసుకోవడం చిన్న దుంపలు, బేబీ పొటాటో తీసుకున్నాను నేను. బేబీ పొటాటో తీసుకున్నాను కనుక నేను ఎక్కువ హోల్స్ అయితే పెట్టుకోలేదు. మీరైతే కొంచెం దీని మీద కొంచెం పెద్ద దుంపలు అయితే తీసుకుంటే మాత్రం హోల్ పెట్టుకుంటే మసాలా కూడా లోన వరకు ఈ ఆలుదమ్ముకి వెళ్తుంది. దగ్గర పెడిపోయిందండి మనకు ఆలుదమ్ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో అయినా అన్నంతో అయినా మనం తినొచ్చండి. ఇది బాగుంటుంది చాలా. దహి ఆలుదమ్ వేరు, కాశ్మీర్ ఆలుదమ్ వేరండి ఇది. ఇది కాశ్మీర్ ఆలుదమ్ చేసుకున్నాం మనం, దహి ఆలుదమ్ కూడా చేసుకోవచ్చు. కాశ్మీర్ స్పెషల్ అండి ఈ దమ్మాలు. మొత్తం ఈ మసాలా అంతా, కారం మసాలా అంతా ఈ దుంపలకు పట్టియాలండి. అంతవరకు కూడా కుక్ చేసుకోండి. తింటే వదలండి ఒకసారి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మన ఆలుదమ్ రెడీ అయిపోయిందండి, కాశ్మీరీ ఆలుదమ్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చేసుకుందామండి ఇప్పుడు. ఇప్పుడు మన టేస్టీ టేస్టీ ఆలుదమ్ రెడీ అయ్యిందండి. కాశ్మీరీ స్పెషల్ అండి ఇది. మనం ఇప్పుడు ఆలుదమ్ చేసుకున్నాము. మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, గంట సింబల్ నొక్కండి.